మీరు ప్రయాణించే వాహనానికి స్పీడోమీటర్ను ఎప్పుడైనా పరిశీలించారా? పిల్లలు, ఈ స్పీడోమీటర్ను పరిశీలించండి. గమనించారు కదూ, స్పీడోమీటర్ మీరు ఒక ప్రాంతానికి నిర్దిష్ట సమయంలో చేరుకోవాలంటే ఏ విధమైన ప్రణాళిక వేస్తారు? మీరు ఎప్పుడైనా వాహనం పైనుండి పడినటువంటి వ్యక్తిని చూశారా? కారణం ఏమై ఉండవచ్చు? ఆలోచించండి. పిల్లలు, ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలిస్తున్నారు కదూ? ఈ జరిగిన సంఘటనను గమనించండి. చూసారా? పిల్లలు, ఈ వీడియోలో జరిగిన ప్రమాదానికి కారణాలను ఊహించండి. ఇంతవరకు మీరు ఆలోచించిన వాటికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పదజాలాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం. సరాసరి వడి, సరాసరి వేగం, అజంతా ఎక్స్ప్రెస్ రైలు చలనాన్ని పరిశీలించండి. సికింద్రాబాద్ నుండి అజంతా ఎక్స్ప్రెస్ కామారెడ్డి మీదుగా నిజామాబాద్నకు ప్రయాణించే ఈ మార్గాన్ని గమనించండి. చూస్తున్నారు కదూ, సికింద్రాబాద్ నుండి నిజామాబాద్నకు గల దూరము 180 కిలోమీటర్లు. రైలు ప్రయాణించిన కాలం 3 గంటలు. రైలు ప్రతి గంటలో ప్రయాణించిన దూరం 180 మీటర్లు/3, అనగా ప్రతి గంటకి 60 కిలోమీటర్ల దూరం అజంతా ఎక్స్ప్రెస్ ప్రయాణించడాన్ని మనం గమనించవచ్చు. పిల్లలు, ఈ బాలుడి యొక్క చలనాన్ని గమనించండి. చూస్తున్నారా, బాలుడి యొక్క మార్గాన్ని ఎరుపు చుక్కలతో సూచించడం జరిగింది. ఏ బిందువు నుండి బి బిందువు వరకు ఆ బాలుడు ప్రయాణం చేసిన దూరం 4 కిలోమీటర్లు, పట్టిన సమయం 1 గంట. బి నుండి సి బిందువు వరకు ఆ బాలుడు ప్రయాణించిన దూరం 14 కిలోమీటర్లు, పట్టిన సమయం 2 గంటలు. అదేవిధంగా సి నుండి డి బిందువు వరకు బాలుడు ప్రయాణించిన దూరాన్ని మనం గమనించినట్లయితే 6 కిలోమీటర్లు, పట్టిన సమయం 1 గంట. ఏ నుండి బి వరకు సరాసరి వడిని మనం లెక్కగట్టినట్లయితే దూరం బై కాలం 4/1, అనగా 4 కిలోమీటర్లు/గంట, అంటే గంటకి 4 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా బి నుండి సి వరకు సరాసరి వడిని గమనించండి.
ప్రతి గంటలో 7 కిలోమీటర్లు ప్రయాణించినట్లు మనం గమనించవచ్చు. అదేవిధంగా సి నుండి డి వరకు సరాసరి వడిని మనం గంటలో 6 కిలోమీటర్లు గమనించవచ్చు. పిల్లలు, ఇక్కడ దిశను పరిశీలించండి. పడమర దిశలో ఆ బాలుడు ఇప్పుడు ప్రయాణించినట్లయితే ఏ నుండి బి వరకు పడమర దిశలో, బి నుండి సి వరకు పడమర దిశలో, సి నుండి డి వరకు కూడా పడమర దిశలో వాటి యొక్క సరాసరి వేగాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రయాణించిన మార్గాన్ని కూడా నీలిరంగులో చుక్కల్ని పరిశీలించండి. ఎత్తు వంపులు లేకుండా సమానంగా ఉండడాన్ని మరియు ఒకే దిశలో వెళ్ళడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పరిశీలిస్తున్నారు కదా సరాసరి వడి. ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించే దూరాన్ని సరాసరి వడి అని అంటాము. సరాసరి వేగం, ప్రమాణ కాలంలో ఒక వస్తువు పొందిన స్థానభ్రంశాన్ని సరాసరి వేగం అని అంటాము. సరాసరి వడికి సరాసరి వేగానికి మధ్య గల తేడాలను మనం ఈ పట్టిక ద్వారా మనం గమనించవచ్చు. ప్రతి గంటలో రైలు ప్రయాణించిన దూరం సరాసరి వడి అయితే, ప్రతి గంటలో రైలు ప్రయాణించిన స్థానభ్రంశం సరాసరి వేగం అవుతుంది. ఇక్కడ దిశ లేదు, అక్కడ దిశ ఉంటుంది. సరాసరి వడి సూత్రం సరాసరి వేగానికి సూత్రాన్ని మనం గమనించవచ్చు. పిల్లలు, ఈ పట్టికను పరిశీలించండి.